చిన్ని చిన్ని పంతుల లాగా మంచి రాణి కలర్ కంటే డార్క్ కలర్లోనే చంద్రకాంత కలర్ అంటారు చూసారా ఆ రంగులో ఊగుతూ ఎంత బాగున్నాయో చూడండి మొక్క నిండా చక్కగా పూసినాయి ప్రతీ చిగురు చివర పువ్వే ఎంత నిండుగా ఉందో చూడండి మొక్కలు చాలా బాగుంది కదా ఈ మొక్కలు ఇప్పుడు మనకి పార్క్స్లోనూ వాటిల్లోనూ బాగా కనిపిస్తున్నాయి మా చిన్నప్పుడైతే ప్రతి ఇంట్లోనూ వేసుకునేవారండి ఈ మొక్కని చక్కగా ఎటువంటి ప్లేస్లో అయినా సరే చక్కగా మనకు కొంచెం బాగా ఎండ తగిలేలా ఉంటే బాగా పోస్తుందండి దీంట్లో మా చిన్నప్పుడు అయితే వైట్ కలర్ కూడా కనిపించేది ఇప్పుడు అది నాకు దొరకలేదు నా దగ్గర ఉన్నవి ఈ రెడ్ కలర్లోనే వెరైటీస్ ఉన్నాయి ఇది మనకి ఎక్కువ పువ్వులు ఉండటంతో కలర్ కూడా బ్రైట్గా ఉండటంతో ఇప్పుడు శీతాకోక చిలకలు తేనెటీగలు ఇటువంటి వాటి కూడా బాగా అట్రాక్ట్ చేస్తుందండి చేయడం వల్ల ఇప్పుడు మనం గార్డెన్లో కాయగూర మొక్కలతో పాటు వేసుకుంటే చక్కటి దిగుబడి కూడా వస్తుందండి అండి ఆ కాయగూరలు అవి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది ప్లస్ ఇది కంటికి ఆహ్లాదకరంగా ఉండడం మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీ తోటి మనకు కూడా మంచి మొక్క అండి మన గార్డెన్లో అందంగా పెంచుకోవడానికి నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా ఉన్నాయని ఈ మధ్య చాలా ఆర్టికల్స్ నేను చదివాను చూ చిన్న ప్లేస్లో చూడండి ఎంత బాగా వచ్చిందో జస్ట్ గోడకి గోడకి మధ్య ఉన్న ఖాళీలో ఎంత బాగా పెరిగిందో ఈరోజు బొగడబంతి అలాగే దీన్ని వడమల్లి అని కూడా అంటారు అలాగే గ్లోబు అమరాంతస్ అని కూడా అంటారట అండి అది చాలా సులువుగా పెంచుకోవచ్చు నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మనకి కొంచెం ప్లేస్ ఉన్నా కానీ చిన్న చిన్న బాల్కనీస్లో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు అండి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ప్లస్ చాలా తక్కువ మెయింటెనెన్స్ అండి అసలు మనం ఊరెళ్ళి నాలుగైదు రోజులు ఉన్నా కానీ ఎటువంటి సమస్య ఉండదు చాలా చక్కగా పోస్తుంది చాలా ఎక్కువ రోజులు కూడా పోస్తుంది అండి దీన్ని మనం చాలా సులువుగా విత్తనాలు ఒక్క పువ్వు కలెక్ట్ చేసామంటే చాలు దాని నుంచి చాలా విత్తనాలు వస్తాయండి ఇలాగా ఇవన్నీ కూడా విత్తనాలే అనమాట ఇప్పుడు చూసారా మీకు ఇది బోగన చూపిస్తున్నాను మధ్యలో పువ్వు ఉండి ఇవన్నీ రేకులు ఎలా ఉంటాయో అదంతా పువ్వు కింద అలా కనిపిస్తుంది ఇది కూడా అంతేనండి జస్ట్ ఇది మధ్యలోది వైట్ ఫ్లవరు దాని చుట్టూ ఉన్న ఇవి మనకి కలర్ఫుల్గా పువ్వు అందంగా కనిపించేలా చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా విత్తనాలండి ఒక్క ఒక పువ్వు మనం కలెక్ట్ చేసుకుంటే ఆ ఒక పువ్వు నుంచి మనకి చాలా విత్తనాలు వస్తాయి ఇదిగోండి ఇవన్నీ మనం చక్కగా ఈ సీడ్ ట్రీట్మెంట్ అది తీసుకుని విత్తనాలు అనేవి నాటుకుంటాయండి చాలా మొక్కలు ఇంకా అవి పడిలేచి అవే వచ్చేస్తూ ఉంటాయి చాలా సులువుగా పెంచుకోవచ్చు సాయిల్ మిక్సింగ్ అది మీకు ఎలా చేయాలి ఏంటనేది నేను వీడియోస్లో చూపించాను అలాగే పాట్ అండి మీరు ట్వెల్వ్ ఇంచెస్ పాట్లో రెండు మొక్కలు వేసుకుంటాయండి చక్కగా మీకు హెల్దీగా పెరుగుతాయి నెక్స్ట్ ఇంకా ఇవి నా దగ్గర ఉన్నవి టూ వెరైటీస్ అండి ఇది దేశవాళి ఇది కొంచెం లాంగ్గా వచ్చి పోస్తుంది ఇదేమో హైబ్రిడ్ అండి ఇది కాడా పొట్టిగా వస్తుంది ప్లస్ పువ్వులు ఎక్కువండి ఇది అంటే ఇది కొత్త మొక్క అదే చిన్న మొక్క ఇది పువ్వులు ఎక్కువ ప్లస్ కలర్ కూడా తేడా ఉందండి ఇది బ్రైట్గా ఉంది కలరు ఇదేమో లైట్గా ఉంది కలర్ఫుల్గా ఇది కంటికి ఎక్కువ ఇంపుగా కనిపిస్తుంది ప్లస్ ఎక్కువ గుబ్బుర వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది ఎండిపోయినా కూడా మనకి ఇది ఇంచుమించు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫ్లవర్స్ అండి ఇలా ఉంచాను నేను ఇవి కూడా మనకి డ్రై ఫ్లవర్స్ లాగా న్యాచురల్గా అందంగా ఉంటాయి అలాగే ఈ పువ్వుల్లో ఉన్న ఔషధ గుణాలు చెప్పుకోవాలంటే ఇది మనకి కంటికి అందంగా కనిపించడంతో పాటు దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి వాటరు మనం చెప్పాను కదా మనం రెండు మూడు రోజులకి ఒకసారి ఇచ్చినా పర్లేదు ఎండు ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి అలాగే మంచి కంటైనర్ ఇవ్వాలి దీనికి హెల్త్ మామూలుగా ఇవి చీడపీడలు కూడా తక్కువండి పెద్దగా ఏమి రావు మన ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వ్యాప్ నూనెవి స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలు ప్లస్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమన్నా వేసుకున్నా మనకి చక్కగా వస్తాయి పూలు అవి కాబట్టి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి పూలలో చాలా ఆరోగ్యానికి ఉపయోగించే లక్షణాలు ఉన్నాయి టండి వృద్ధాప్యాన్ని దగ్గరికి రానివ్వకుండా చేసేలాగా ఈ మనం ఈ నీళ్ళు అంటే ఇవి మరిగించిన నీళ్లు మనం తీసుకుంటే కనుక బీపీ షుగరు తగ్గించటంతో పాటు ఒత్తిడి కూడా తగ్గి రిలాక్సేషన్ ఇస్తాటండి ఇవి కాకుండా జలుబు దగ్గు వీటిని కూడా తగ్గిస్తుందట ఇక ఈ ఇప్పుడు మనకి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదండీ అటువంటి వాటికి కూడా చాలా బాగా క్యూర్ చేస్తుంది అండి అంటే క్యాన్సర్ను కూడా నయం చేసేంత ఆ పవర్ ఉందిటండి ఈ వీటి ఆ గింజలకి ఆ రేకు కింద చిన్న గింజ విత్తనంలాగా ఉంటుందన్నమాట అవి కనుక మనం తీసుకుంటే ప్రోస్టేట్ ఇబ్బందులు కూడా తొలగిస్తుందటండి ఇక ఇది ఇప్పుడు ఈ మధ్య ఈ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల మనకి ఇప్పుడు ఫుడ్ కలర్ కింద యూస్ చేయడం అలాగే సలాడ్స్ పైన వేసుకొని తినడం అలా చేస్తున్నారట ఇప్పుడు మనకి సౌందర్య పోషణకి అంటే ఇప్పుడు కాస్మెటిక్స్ వాటికి స్కిన్ కేర్కి వాటికి కూడా ఈ పూలని యూస్ చేస్తున్నారు అండి నెక్స్ట్ ఇప్పుడు మనకి తలస్నానం చేసినప్పుడు ఈ పూలు మరిగించి నీళ్లు గనక తలస్నానం అంతా అయిపోయి అప్లై చేస్తే జుట్టు తెల్లబట్టం కూడా అండి చాలా మనకి చాలా ఈజీగా ఇంట్లో పెరిగే మొక్క దీని వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా సులువుగా మనం చిన్న కుండీలో ప్లాన్ చేసుకుంటాయండి మన ఇంట్లో ఎప్పుడు కూడా ఈ పూలు అలాగా వన్ బై వన్ పూస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి అటు గార్డెన్లో కూడా పాలినేషన్ బాగా జరిగి మనకి మంచి హార్వెస్ట్ అది కూడా వస్తుంది కాయగూరల నుంచి నీది అంతా అయిపోయాక మనం కొంచెం సిక్స్ మంత్స్ వరకు పోస్తుందండి మొక్క మనం వేసాక ఇంచుమించు ఇయర్కి మనం టూ టైమ్స్ వేసుకుంటే చాలు మన గార్డెన్లో ఎప్పుడు కూడా ఈ మొక్క అలా విరబోస్తూనే ఉంటుంది ఈ పూలని మనం మాల కింద కట్టుకునే గుమ్మాలకు కట్టుకున్న పూజ గదిలో అలంకరించుకున్న చక్కగా మనకి తాజాదనం పోకుండా అంటే ఆ పూల రంగు పోకుండా వాడిపోకుండా చాలా రోజులు నిండుగా కనిపిస్తుంది అండి దండ మనకి ఇప్పుడు ఇదంతా అయిపోయాక మనం పువ్వులన్నీ తీసాక కాడల్ని ఆ కంపోస్ట్కి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఆ చక్కగా కంపోస్ట్ కూడా మొక్కలకి సారంగా పనిచేస్తుంది ఈ పువ్వులని మనం మెత్తగా నూరండి ఏదైనా పుళ్ళు అవి ఎప్పటికీ మానకుండా ఉన్న పుళ్ళు అవి ఉంటే వ్యాధులకి అప్లై చేస్తాయండి కట్టుకట్టేస్తే ఒక నాలుగైదు సార్లు అలా కట్టుకడితే ఎటువంటి పుండైనా అయినా తగ్గిపోతుందటండి అలాగా చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే కంటికి చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరికే వాటికి చాలా మంచిది కాబట్టి మనం చాలా సులువుగా చక్కగా పెంచుకోవచ్చు ఇది మీకు ఎవరికైనా విత్తనాలు కావాలన్నా నన్ను అడిగితే కనుక నేను ఇస్తాను ఏమాత్రం కొద్ది ప్లేస్లో ఉన్నా మీరు కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ బొగడబంతి మొక్కని చక్కగా చాలా సులువుగా పెంచుకోవచ్చు సర్వేజన సుఖనోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్